హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుమనండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పుదీనా రైస్ అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి పిల్లలకి క్విక్గా తయారు చేసే పుదీనా రైస్ ఒక బౌల్ ఒక బౌల్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా తినలేరండి ఓ మిక్సీ జర్లోకి పచ్చిమిర్చి పుదీనా గుప్పిడి తీసుకోవాలి దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని ఇలా బాండీలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు మూడు రెండు యాలకులు లవంగాలు మూడు జీరా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు ఒక ఎనిమిది వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని దాంట్లో యాడ్ చేయాలి అది బాగా వాటర్ అంతా తినకపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఈ పుదీనా రైస్ అందరికి వచ్చే ఉండి ఉంటుంది బట్ నా స్టైల్లో ఇలా చేసానో చూడండి చూస్తుండగానే ఆయిల్ బయటకు వచ్చేసింది ఆ వాటర్ అంతా ఎనిగిపోయి ఆయిల్ బయటికి తేలుతూ ఉంది ఈ టైంలో మనం ముందుగా ఉడికించిన రైస్ని చల్లార్చుకుంటే బాగుంటుంది వేడివేడి అన్నం కంటే చల్లారిన అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో అన్నం మొత్తం బాగా కలిపెట్టుకోవాలి చూడండి చూస్తున్నాం కానీ అన్నం మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ టైంలో టేస్ట్ దగ్గ సాల్ట్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి దీనికి కొత్తిమీర ఎక్కడ యాడ్ చేయట్లేదు పుదీనా యాడ్ చేస్తున్నా పుదీనా రైస్ కాబట్టి ఇది పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్సులకి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి